సుభాష్ రెడ్డి గారు అన్ని డివిజన్లో తనకు నమ్మకస్తులను ఏర్పాటు చేసుకుని పనులు చేస్తున్నారు. కానీ ఆ నమ్మకస్తులు అంత యాక్టివ్గా పనిచేస్తలేరు, వాళ్ళ వల్ల ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది అనే అనేది ప్రజల్లో ఉంది. అది నమ్ముతారా మీరు? ప్రజల్లో ఉందంటే కొన్ని కొన్ని కొంత కొంతమంది ఆయన ఆయనైతే పాడు చేసుకోమని చెప్పలేదు కదా. కానీ ఇబ్బంది పడేది ఎవరు? పదవులు ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? ఎమ్మెల్యే గారే కదా. ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడ్డా చదువుకొని పోతాడు. ఇప్పుడు పదవులు ఇచ్చిన తర్వాత రేపు ఎలక్షన్స్ జరుగుతాయి రామారావు గారు, అప్పుడు కావాలి కదా. ఆ వ్యతిరేకత వస్తే ప్రజల్లో ఎలా దాన్ని మళ్ళీ మీరు? వ్యతిరేకత అనేది ఆయన అందరితో ఇప్పుడు సంబంధాలు ఆయన ఎవరిని అనే ఆయన కాదు, సంబంధాలు అందరితో మంచిగానే ఉన్నాయి. కొంతమంది ఆయన నమ్ముకున్నాడు, కొంతమంది చేస్తే దానికి మీ దృష్టికి రాలేదా, ఎమ్మెల్యే దృష్టికి రాలేదా ఈ విషయాలు? ఏమన్నా అంత నేను యాక్టివ్గా ఉండను ఆ విషయాలు. నేను అందరూ పోతే పోనీ మంత్రి నిజాలు నిర్భయంగా చెప్పండి రామ. నిజాలు నిర్భయంగా చెప్తున్నా కానీ నేను చెప్తున్నా కదా. మీరు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, నేను కూడా 30 సంవత్సరాలు కలిసి ఉన్న జర్నలిస్ట్ ఉన్నావు కాదంట లేదు కార్యకర్త లాగా చెప్పకండి. నిజాలు నిర్భయంగా చెప్పండి, ఉందా లేదా వ్యతిరేకత ఉందా లేదా సరిగ్గా పనిచేయ. మీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరినైతే నమ్ముకొని పెట్టాడో వాళ్ళతో వ్యతిరేకత వస్తుందా రాలేదా పార్టీకి చెప్పండి, లేదా ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే గారికే చెప్పాలి వాస్తవంగా. ఎమ్మెల్యే గారికి అది ఎలక్షన్ లోపల ఏదో ఒకటి మళ్ళీ అధిష్టానాలకు ఇన్వాల్వ్ అయ్యి పార్టీ చేయాలి. కొంతమంది ఉంటాయి. ఇప్పుడు మేము ఎట్లాగో ఇప్పుడు మాకు పదవులు రాష్ట్ర కేసీఆర్ గారు పదవులు ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇక్కడ కూడా లోకల్ పదవులు రాలేదనో లేకపోతే ఏదో చేయాలనో వాడి విషయాలు చెప్పేది కూడా మీ కార్యకర్తలు చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. మీ దృష్టికి రాలేదు అంటే మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోకపోవడం కూడా ఒక విధంగా. ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు, తెలవదనే లేదు అంత. ఇప్పుడు ఇక్కడ మీకు ఓపెన్ గా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు, వంతురామన్ గారు. ఆయన కొంత డిస్టర్బెన్స్ ఉంది, అది అధిష్టాన వర్గం చూసుకుంటుంది. కేటీఆర్ గారు కేసీఆర్ గారు చూసుకొని సరి చేసి ఎవరనేది పంపిస్తే వాళ్ళకే మనం చేయాలి కదా. పార్టీలో ఉంటామంటే ఉంటే వాళ్ళకే చేయాలి, పార్టీ లేదంటే వేరే అనాలి. ఈ మూడు ముక్కలాటలో ఏ ముక్కతో మీరు ఉంటారు చెప్పండి? అందరితో ఉంటాం ముక్కలు, ఏ ముక్క ఎదుగు. పార్టీ ఎవరిని క్యాండిడేట్ పెడితే ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారే, ఎమ్మెల్యే గారు పదవి అఫీషియల్గా ఉన్నాడు కాబట్టి ఆయనతోనే ఉండాలి. రేపు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, పార్టీలో ఉన్నాం కాబట్టి. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకినప్పుడు మనం వెళ్ళలేం కదా భవిష్యత్తులో. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాను, ఎమ్మెల్యే గారితో గొడవపడి నేనేం సాధించలేను కదా. జనాలకు మనాలకి మన నమ్మకం అసలు నేను పార్టీ మారిందే ప్రజలకి సేవ చేయాలి. మనకు పదవి లేకపోతే నాకు పదవి లేకపోయినా బాధలేదు, కానీ మనం నమ్ముకొని 3 సార్లు ఈ ప్రాంతంలో మనం గెలిపించారు. ఇక్కడున్న కాపురా ప్రజలు ఎవరికి అవకాశమో నాకు ఇచ్చారు. మనం ప్రజలు చేయాలి, ప్రజలకి ఏదో ఒకటి. నన్ను పార్టీ మారేటప్పుడు కూడా చాలామంది నన్ను అది ఇది అన్నారు. ఎందుకు మాత్రం అంటే నా కోసం కాదు, నాకేం పదవి ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ ప్రజలు ఇన్ని సంవత్సరాలు మా ఆదరించిన ప్రజలకు సేవ చేయకుండా మనం వేరే పార్టీలో ఉండి ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయి పార్టీ మారింది. తెలుగుదేశం అంటే మనకు జన్మనిచ్చింది ఎంటి రావాలి తెలుగుదేశం పార్టీ. కానీ పరిస్థితులు మారిపోయి మనకన్నా నాకన్నా పెద్ద పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళే వెళ్ళిపోయారు. ఈరోజు నేనెంత చిన్నవాడిని. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నేతలతో మీ స్నేహం ఉంది అనేది వాస్తవమే కదా? 100% కరెక్ట్. నేను ఇందాకే చెప్పాను కదా, పార్టీలు మనకి ఎన్నికలప్పుడే మన పార్టీ మనం ఆ రోజు మనం గెలుపు మనకు మనకి లేకపోతే మనకి సంబంధించిన వాళ్ళు గెలిపేయాలి. కానీ తర్వాత ప్రజలందరూ ఒకటే మనకి, అందరికి ఓట్లు వేసినా అయిపోయినా అందరూ ఒకటే. అందుకని ఇందాక నా శ్లోగన్ కూడా చెప్పాను, నన్ను అందరూ అయిన వాడు ఏందైనా ఓటు వేసినాడు ఒకదాన్ని ఓటు అయిన వాళ్ళు కంటే 2 దండాలు పెడితే రేపు ఫ్యూచర్లో అన్న మారి మనకి మనం మన క్యాండిడేట్ అవుతాడు, మనకు సపోర్ట్ చేస్తాడు అన్నట్టు. అది అంతే పరిస్థితి. వారితో మంచిగా ఉంటే నీ ఎలక్షన్ లో నీకు ఉపయోగపడతారని. ఉపయోగం ఎవరు? నీ ప్రత్యర్థులతోనో లేకపోతే వేరే ఇతర పార్టీ వాళ్ళతో ఉపయోగపడినా ఉపయోగపడపాలి. కానీ ప్రజలతో అయితే సంబంధాలు ఉండాలి, అందరి లీడర్లతో ఉండాలి. ఇదేం పగ కాదు కదా. మీకు వ్యతిరేక వర్గము వ్యతిరేక పార్టీతో ఎలా ఉంటారు రామారావు? వ్యతిరేక వర్గం ఎవరు? వ్యతిరేక పార్టీ ఎవరు? నీకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు, టీడీపీకి బద్ద శత్రువు. రాజిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ స్వార్థం కోసం ఉన్నారా? నా స్వార్థం ప్రజల కోసం, నా స్వార్థం కాదు. రాజిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్, నేను తెలుగుదేశం పార్టీ ముగ్గురే కార్పొరేటర్లు. ఇప్పుడు మా ధనంజయ్ చెప్పాను, ధనంజయ్ గౌడ్ ఉదాహరణ. పల్లె అయ్యే కాదు,
నేను కూడా రాజిరెడ్డి గారితో కొట్లాడితే నా పల్ల రాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు సంగతిగా ఉన్నారు కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము ఉన్నారు కదా నేను కార్పొరేట్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కార్పొరేట్ ఉన్నా మరి ఇక్కడ పనులు కావాలంటే సన్నిహితం కూడా పనులు చేయాలి కానీ కొట్లాడు రోజు కొట్లాడుకుని గట్టు పంచాయతీలాగా కొట్లాడుకుంటే పనులు కావు కదా రాజకీయ స్వార్థం కోసమే రామారావు గారు అందరితో కలిసి ఉంటారు అని మీ ప్రత్యర్థుల ఆరోపణకు సమాధానం ఏంటి చెప్పండి చేసుకున్న వాళ్ళు చేసుకో నేనైతే ఆజాత శత్రులాగా అందరితో మంచిగా ఉండాలని మంచిగా నా పార్టీకి ద్రోహం చేయను నేను ఉన్న పార్టీలో ఏ పార్టీలోకి నేను ద్రోహం చేయను అట్లా అనుకుంటే నేను తెలుగుదేశం నుండి లక్ష్మారెడ్డి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు లేరా తెలుగుదేశం నుండి లక్ష్మారెడ్డి గారు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరా నేను అట్లేదు ఓపెన్ గా బయటకు వచ్చా ఓపెన్ గా సపోర్ట్ చేసి పార్టీలకు ద్రోహం చేయరు 100% చేస్తే మనం మన ఆత్మను మనం అమ్ముకున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ లో భవిష్యత్తులో నీ రాజకీయ ఎదుగుదల ఏంటి రాజకీయ ఎదుగుదల ఏముంది ఇప్పుడు ఇట్లా పనిచేయాల ఏదో ఆశిస్తారు కదా వేరు అన్ని రకాల పదవులు అనుభవించి ఉన్న వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే వ్యక్తి ఖాళీగా కూర్చోబెడితే మీ అనుచరులో అభిమానులు అంటున్నారు కదా అన్ని రోజు అనేవాళ్ళు ఉన్నారు అన్ని అవకాశాలు రావాలి మనకు రాత రావాలి రాత రాత అనేది ఇప్పుడు రాత రాయాలా పైన ఉన్నవాళ్ళు రాయాలా దేవుడు ఫస్ట్ రాత ఉండాలా నాకు ఆ రాత చక్కగా తిన్నగా ఉంటే ఎక్కడో ఉండేవాడిని అది అదే కేటీఆర్ గారు ఒక 4 నెలల ముందులో ఫోన్ చేస్తే టీఆర్ఎస్ ఉండేవాడిని అది వేరు ఉండేది పార్టీ లేకపోతే మా సిగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళినప్పుడు వెళ్ళినా వేరు ఉండేది మనం అది దేవుడు రాత రాయాలా కింద అదృష్టం కలిసి రావాలా ఇంతవరకు ఉంది ఇప్పుడు ఇప్పటికి సంతృప్తిగా ఉన్నారా నేను ప్రజలకి సేవ చేస్తున్నా ఇప్పుడైతే బాగానే ఉన్నాను పదవిస్తే చేస్తాను లేకపోతే ఇట్లా అనేవాళ్ళు కూడా ఎక్కువ పొడిచేవాళ్ళు కూడా ఉన్నారు నీకు 6 సంవత్సరాలు ఏమవుతుంది ఇంత ఏమీ లేదు ఏం చేయలేదంటే నాకన్నా పెద్ద పెద్దవాళ్ళే ఉన్నారు ఆడ మంత్రులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వాళ్ళ కింద మనం ఎంత అప్పుడు బీఆర్ఎస్ అధిష్టాన వర్గంపై మీ అభిప్రాయం ఏంటి బీఆర్ఎస్ అధిష్టానం బాగానే పనిచేస్తుంది తెలంగాణలో మంచిగానే ఉంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది అంత ముందులో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ప్రతిపక్షాల వాళ్ళు కొన్ని అనే అంటారు అందరూ అన్ని 100% 100% చేసేవాళ్ళు ఏ భూ ప్రపంచంలో ఎవరు లేరు అందరూ 100 మంది నిన్నే పొగుడతారు రామారావు పొగుడతారు అనేవాళ్ళు ఉండరు కొంతమంది అటు ఇటు ఉంటారు ఇప్పుడు ఉన్నంత వరకు ఇక్కడ ఉన్న వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవి ప్రజల్లో కూడా వెళ్తూ ఉన్నాయి ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని స్కీములు మన దగ్గరే పెట్టారు ఇప్పుడు దళిత బంధు ఉన్నారు దళిత బంధుని ఒకేసారి అభివృద్ధి చేయలేము కదా అలాగా 100,000 మంది ఉంటే 100,000 మందికి ఒకే రోజు బడ్జెట్ తీసుకొచ్చి ఇవ్వలేము కదా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతారు రైతులకి అందరికీ పంట రుణాలు లేకపోతే అంతకుముందు వెళ్ళి ఊళ్ళల్లో సేట్ల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకో అప్పు తీసుకొని పంట వేసేవాళ్ళు ఆ పైసలు బియ్యం తీసి ఓట్లు తీసుకెళ్ళి మళ్ళీ అలా కట్టారు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు రామారావు భవిష్యత్తులో మంచి పదవిలోకి నామినేట్ పదవితో అయినా కానీ మంచి స్థితిలో చూడాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రామారావు గారు ధన్యవాదాలు మీరు కూడా మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రజలకి తెలియని విషయాలను కూడా మీరు రేపు మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు మీకు మా ఉద్దేశం కూడా ఏంటంటే రామారావు గారు 40 సంవత్సరాల నుంచి పనిచేశారు కానీ కొత్త తరానికి తెలియదు రామారావు అంటే ఏందో తెలియదు రామారావు స్థితి మామూలు స్థితి కాదు నేను కండ్లా నేను చూశాను కాబట్టి సచివాలయంలో పోతే 10 మంది మినిస్టర్లు కలుస్తారు ఇక్కడ పోతే ఏ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ఆఫీసర్ అక్కడ పోతే రామారావు బాగున్నారా అని నన్ను అడుగుతారు రకరకాల స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు బాగున్నారు అడిగినప్పుడు నీ పేరు అడుగుతారు ఇప్పుడు ఎస్ఐ కార్డు నుంచి ఎస్పీ నాకు 12 మంది ఇది డిఎస్పీగా ఉండి టాప్ రేంజ్ లో ఐజీ వరకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది వాళ్ళంతా నాకు గుర్తు చేస్తారు అప్పుడు అడిగినవరా రామారావు బాగున్నారా కలుస్తున్నారా అంటే అవన్నీ కలుస్తాను అయితే ఇంకొకటి ఉంది రామారావు మీరు అడిగిన ప్రతి వారికి కాదనకుండా అన్ని పనులు చేసి పెడతారు అడగని వాళ్ళే దురదృష్టవంతులు రామారావు గారు మీ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడు ప్రజలతోనే టైం లేదు ఏమీ లేదు ఎన్ని టైం చూసినా అక్కడ ఉంటారు ప్రజల కోసం కంటే మీకు ఇంట్లో సహకారం ఎంతవరకు నీకు కలిసి వచ్చింది ఇంట్లో వారు నిన్ను ఏమి అబ్జెక్షన్ చేయరా ఇంట్లో సహకారం పూర్తిగా ఉంది నా మ్యారేజ్ అయ్యేటప్పుడే నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి జాబ్ ఉన్నామని చేసుకోవాలని జాబ్ ఉన్నామని చేసుకున్నాను అట్లాగే అదృష్టం కొద్ది జాబ్ ఉన్నామో వచ్చింది మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా అట్లాగే
పెళ్లికి ముందులే చెప్పాం రాజకీయం ఉన్నా కాబట్టి అంటే పెళ్లికి ఇష్టం రాజకీయాలు అంటే తెలుసు కదా కొద్దిగా వాళ్ళది కూడా కొద్దిగా అంతకుముందు కొద్దిగా ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ తెలుసు వాళ్ళకి చేసుకున్నారు కాబట్టి సంతోషం ఇప్పుడు అది కాక మా పిల్లలు కూడా నన్ను ఏమి అనేవాళ్ళు కాదు నేను బయట తిరిగి వచ్చినా సరే మా మిస్సెస్ ఇంట్లో అన్ని పనులు ఆమె జాబ్కి వెళ్ళొచ్చు జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది అది సంతోషం నాకు దేవుడు ఇచ్చిన వరం రెండోది ఏంటంటే ఇంకా మొన్న మా మిస్సెస్ని కార్పొరేటర్గా దించమన్నా కూడా నేను దించలేదు ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఉద్యోగస్తురాలు ఉండాలా ఒకటి మనం ఇప్పుడు నేను ఇంత పేరు వస్తానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు నేను మా జాబ్ చేయలేక నేను మంది మీద పడి సంపాదించి తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చేది పెట్టాల్సింది ఏదో కొద్ది రియల్ ఎస్టేట్ చేసుకొని కొద్ది బిజినెస్ చేసుకొని అట్లా చేసుకొని మనం సాఫీగా నడుస్తుంది ఎలక్షన్ అప్పుడు మనకి ఖర్చు పెట్టే బాధ్యత లేదు కాబట్టి సంపాదన మీద ప్రజల మీద పైసల మీద యావలేదు మనకి అట్లా మా పిల్లలు కూడా ఎప్పుడు కోరుకోలేదు వాళ్ళు కూడా ఇప్పుడు చక్కగా పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ జరిగింది అమెరికాలో మ్యారేజ్ అయింది ఇంకో గొప్పతనం ఏంటంటే నేను సిక్ అయ్యి సో 6 నెలలు పడుకున్నా సరే మా అమ్మాయి మ్యారేజ్కి కార్డు పంపిస్తే వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మా ఇట్లా కమిటీలు వేసి వాళ్ళతో పంపిస్తేనే వచ్చేసారు 5000 మంది వాళ్ళు ఏమన్నారంటే రామారావు నువ్వు ఏది పిలిచినా వస్తావు నువ్వు నీపై పెళ్లికి రామా మీరు అని ఆ రోజు నన్ను చూసి బాగా చెప్పిన వాళ్ళు చాలామంది ఇంత బాధలో ఉన్నావా నువ్వు మేము చూడలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు అదొక అదృష్టం మా పిల్లలు ఇద్దరు కూడా రెండు అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోయింది ఆమె కూడా ఎంఎస్ అయిపోయింది ఎప్పుడు కూడా మా పిల్లలు కూడా నాకు ఇది కావాలి అది కావాలనేది అడగలే అది నా అదృష్టం మీ రాజకీయ ఎదుగుదలకు మీ ఇంట్లో మీ మేడంతో పాటు మీ కుటుంబ సభ్యులు మీకు సహకారం అందించారు అనేది వాస్తవాన్ని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం సార్ ఒక్కొక్క సమయంలో నేను కూడా లేట్గా పోతే మా ఇంట్లో గొడవ చేస్తారు ఇంత లేట్ ఏంటిది అన్నాంటికి ఆ టయానికి అని చెప్పి నేను ఆ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చెప్తా రామారావు గారు చూసావా ఎప్పుడు పోతాడో ఎక్కడైనా అది ఇనీ క్షణం ఫోన్ చేసి ఆడు ఉంటాడు ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ లో సార్ ఆడనే ఉన్నాడు నేను వచ్చాను నిర్ణయం చెప్తున్నాను వాళ్ళు ఇంక ఎట్లా అనాలని నేను మిమ్మల్ని నేను సేవ్ అయ్యడం కోసం మిమ్మల్ని ముందు తీసుకొచ్చి పెడతా అదైతే నాకు సంతోషం ఎందుకంటే నాకు ఆ బాధ లేదు అదేమంటే నా ఏంది లేట్ అంటే నేను అంట పెళ్లి అయ్యే ముందులే చెప్పాం కదా రాజకీయ నాయకుడు తిరుగా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు సెంటిమెంట్ ఆసరాగా చేసుకుని మొత్తానికి అయితే ఇంట్లో వాళ్ళకి కూడా కన్వీన్ చేశారు పైసలు ఉంటాయో పైసలు ఉన్నాయో లేవు అని అప్పుడే ముందులే చెప్పాం కదా అందుకనే సంపాదన మీద ఆవలేదు ఏదో ఉంటే మనం ఉన్నందుకు మంచిగానే ఉంది మంచి ఇది ఇగో ఇదొకటి నేను ఇల్లు మాత్రం కట్టుకున్నాను అయితే నేను జర్నలిస్ట్ నీకు వచ్చిన తర్వాత దుర్గా ప్రసాద్ అని చెప్పి మాకు పెద్ద మా సీనియర్ జర్నలిస్ట్ ఉండేది నేను యూనియన్ లో బాగా తిరిగేవాడిని అప్పుడు పిలిచి తమ్ముడు ఏం చేస్తారా అంటే ఇట్లా నేను ఎస్టీడీ ఉండేది కదా ఎస్టీడీ ఉండేది సార్ ఇట్లా దీంతో పాటు ఇది చేస్తాను ఫ్యాషన్ కాబట్టి జర్నలిజంలోకి వచ్చాను సార్ అని మంచి పని చేశావు అట్లాగే ఉండాలా మా తరంలో మేము ఏం చేసామంటే ఇలా ఏదో మినిస్టర్ కాడ పోయి మా భార్య ఏదో ఉద్యోగస్తు భార్య ఉద్యోగ కొద్ది చదివి ఉంటే ఒక ఉద్యోగం పెట్టించుకునే వాళ్ళము ఆమె ఇల్లు చూసుకునేది మేము ఇలా తిరిగేది అంటే మనం ఎప్పుడు ఉంటామో తెలియదు ఆ పరిస్థితిలో ఆమె ఇల్లును చూసుకునేది దాని అది చెప్పిన దాన్ని నేను విని నేను నా వృత్తితో పాటు నా బిజినెస్ లో ఏర్పాటు చేసుకుని నేను కూడా సుఖంగా హాయిగా ఉన్నా సార్ అదే ఇప్పుడు లేకపోతే మళ్ళా వేరే ఉంటది కదా థ్యాంక్ యూ సార్ మీతో కూర్చొని చాలా రోజుల తర్వాత ఒక గంట సేపు మీతో కూర్చునేందుకు కూడా నాకు చాలా తృప్తిని అనిపించింది నేను ఇష్టపడే లీడర్లలో ఎక్కడా కానీ ఎవరితో మాట్లాడినా రామారావు లాగా ఎదగాలి రామారావు గారే ఉండాలి అంత ప్రేమ నేను అందులో ఇంట్రడక్షన్ చెప్పాను ఏం చెప్పాను ప్రజల కష్టాలలో సుఖాలలో ముందుంటాడు వారి తోడుగా ఉంటాడు అది ఆ గొప్పతనం మీరు ఎప్పటికీ రాజకీయాల్లో నేను గుర్తించుకునే తెలిసిన ప్రతి వ్యక్తి రాజకీయాల్లో నేను గుర్తింది అంటే నీ ముందు అనలేకపోయినా వాళ్ళు ప్రత్యర్థిగా చూసినా కానీ మనసులో మాత్రం అదే భావన అదే అది అదృష్టం నా అదృష్టం ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కూడా నేను 24 గంటలు ఇంకొక యావిగేషన్ పెట్టుకోకుండా ఏదో మన కుటుంబాన్ని తరపున ఏదో చిన్న గొప్ప సంపాదించుకుంటా ఇంట్లో తెచ్చి ఇవ్వమనేవాళ్ళు అయితే లేరు ఆమె జాబా థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం Please like, share and subscribe.